नेल्लोर जिला बुच्चिरेड्डी पालेम मंडल प्रजा परिषत् कार्यालय में आंध्र प्रदेश प्रभुत्व उद्योगुल संघ गुर्तिंपु दिनोत्सव वेडुकलु जरिगायि। आंध्र प्रदेश प्रभुत्व उद्योगुल संघ बुच्चि तालूका प्रेसिडेंट एलसारी देवा आध्वर्यंलो ई कार्यक्रमंलो पाल्गोन्नारु। ఈ సందర్భంగా బుచ్చి తాలూకా ప్రెసిడెంట్ దేవా మరియు ఎంపీడీఓ నరసింహరావు మీడియాతో మాట్లాడారు। రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు। ఎటువంటి సమస్యలైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తే త్వరితగతిన పరిష్కారం జరుగుతుందన్నారు। నేడు తమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు। ఉద్యోగులకు ఎటువంటి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిపై పోరాడి సాధిస్తామని పిలుపునిచ్చారు। ఈరోజు మనం ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని వాళ్ళందరూ కూడా మేము మన ఈ యొక్క యూనియన్ వారికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గౌరవనీయులు మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। ఎందుకంటే మన ఈ అసోసియేషన్కి గుర్తింపు ఇచ్చి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వారికి హార్దిక శుభాకాంక్షలు కూడా తెలియజేయడం జరుగుతుంది। ఈ యొక్క అసోసియేషన్ ద్వారా మనకి ఎన్నో అవసరంగా ఉన్న ఈ సమస్యలన్నీ కూడా వారు తీర్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। అసోసియేషన్ ప్రెసిడెంట్గా బుచ్చి తాలూకా ప్రెసిడెంట్గా నేను ఎలసరి దేవ ఈరోజు రికగ్నైజేషన్ 103 మన APGEAకి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భంగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకి APGEA తరఫున జిల్లా తరఫున రాష్ట్రం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము। అలాగే ఎన్నో సమస్యలు APGEAలో మా దగ్గరికి సచివాలయాల సమస్యలు అయితేవి ఇంకా జిల్లాలో పలు సమస్యల మీద కూడా మేము ఇవ్వడం జరిగింది। మా దగ్గరికి రావడం మేము రిప్రజెంటేషన్ పెట్టడం అవన్నీ కూడా వెంటనే అబ్దుల్ కలాం దగ్గరికి మినిస్టర్ సీఎం ప్రేక్షకు పోవడం అవన్నీ కూడా వెంటనే కొనసాగించిన మా యొక్క APGEA సమస్యలు ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి అవన్నీ కూడా పరిష్కారం చేయడం జరిగింది। ఇంకా ముందు కూడా సచివాలయం CPS విషయం మీద ఇంకా ఇంకా ఏ సమస్యలు ఉన్నా కూడా వెంటనే APGEA దృష్టికి తీసుకురావాల్సిందిగా మేము కోరుతున్నాము। వాటిని త్వరతగతిన కూడా పరిష్కరించేదానికి మేము ముందుంటామని మరోసారి తెలియజేస్తున్నాం। ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి రికగ్నైజేషన్ ఇచ్చినందుకు గాను 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాక ప్రత్యేకంగా మిమ్మల్ని APGEA తరఫున బుచ్చి తాలూకా తరఫున